नगर कर्नूल जिला कोल्लापूर बरीलक शिरीषक अंतर्जातीय न्यायवादी कावेटि श्रीनिवास बृंदम मद्दतु प्रकटिंचारु। अमेरिका उन्न तमनु शिरीष इंडिया को रप्पिंचिंदनि कावेटि श्रीनिवास अन्नारु। स्वच्छंदंगा न्यायपरंगा आमेकु मद्दतु तेलपडानिकि वच्चामन्नारु। एन्निकलु पूर्तैनवे तर्वातै वेळ्तामन्नारु। शिरीष भद्रत कोसं एस्पीनि कलुस्तामनि चेप्पारु। बर्रेलक प्रजा सेव चेयडानिकि वस्तोंदनि निरुद्योगुलकु उन्न बाधलु तेलुसुकोनि आमे ई निर्णयं तीसुकुंदनि चेप्पारु। युवत राजकीयालकु वस्तै मार्पु वस्तुंदनि श्रीनिवास तेलिपारु। ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నా గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు ఇంకా మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాలనుకోవట్లేదు నన్ను కేస్ పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు సార్ అసలు నన్ను స్టేషన్ పిలిచి చాలా అవమానించి మాటలు కూడా మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఫస్ట్ ఉన్నటువంటి ఎస్ఐ సార్ నాకు సపోర్ట్ చేశారు తర్వాత కేస్ తొందరగా కొట్టేయడానికి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి నేను వెళ్ళినప్పుడు బర్రెలు కాసుకొని బతుకుతున్నావు కదా ఇంకా నీకు జాబ్ ఎందుకు నాలుగు బర్రెలకు ఇంకా నాలుగు కొనుక్కొని బతుకు నీ బతికింతే నాకంటే నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావు కదా అని చెప్పేసి నన్ను అమ్మను కూడా పరిచారు అయినా సరే నేను ఏమనలేదు సరే వాళ్ళ చేతిలో అధికారం ఉంది నా చేతిలో ఏం లేదు కాబట్టి నన్ను ఇలా అవమానపరిచారని చెప్పేసి ఇంకా నేనేమనలేదు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన రోజు నన్ను ఏమనలేదు సార్ మొదటి రోజు నుంచి నాకు ప్రెజర్ ఎలా ఉందంటే నిన్ను డైరెక్ట్ లేపేస్తామన్న కాడి నుంచి స్టార్ట్ చేశారు నువ్వు మంచి మర్యాదగా ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకో లేదంటే నేను లేపేస్తామని చెప్పేసి నన్ను చాలా భయపెట్టించారు అయినా కానీ నేను ఇలా భయపడి ఒక అడుగు వెనకకేస్తే ఇంకా ఇలాగే 1000 అడుగులు వెనకకి వెళ్ళిపోతుంటాం మాలాంటి వాళ్ళని టచ్ చేయగలుగుతున్నారు అమెరికాలో అంటే ఇట్స్ అమేజింగ్ రైట్ మీరంటే మీకు అందరి ముందర అమ్మాయి మీ అమ్మాయి రైట్ మేము ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆమె టచ్ చేయగలిగింది అంటే ఎంత పవర్ ఉందో చూడండి ఆమె దానికి సో అది మనం గుర్తుపెట్టుకోవాలి అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్ చెప్పండి రెండోది ఇప్పుడు మేము వస్తుంటే కార్లో వస్తుంటే ఆల్రెడీ చాలా కాల్స్ వచ్చినాయి నాకు మీరు అక్కడికి పోతున్నారు కానీ ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది మేము కూడా వస్తున్నాం అక్కడికి అంటే చాలామంది ఆల్రెడీ అంటే ఆమె ఆల్రెడీ ఇంటర్వ్యూలు తీసుకున్నారు ప్రెస్ వాళ్ళు ఇంకా చాలామంది వస్తున్నారు ఎందుకు మాలాంటి వాళ్ళు వచ్చాం ఇక్కడ దాకా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేదు మేమే పొలిటికల్ పార్టీ వాళ్ళం కాదండి ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళం కాదు లేకపోతే గవర్నమెంట్ తరఫున రాలేదు లేకపోతే ఇంటెలిజెన్స్ తరఫున రాలేదు లేకపోతే ఏ పర్సనల్ మోటో లేదండి మాకు ఇక్కడ దాకా రావడానికి అంటే చాలామంది అడుగుతారు ఎందుకు వస్తున్నారు మీకు ఏం అవసరం అని మాకు ఏం అవసరం లేదండి దేవుడి ద్వారా బాగానే సెటిల్ అయ్యాము అమెరికాలో వేరే వేరే దేశాలలో ఆఫీసులు ఉన్నాయి మాకు నాలుగైదు దేశాలలో ఆఫీసులు ఉన్నాయి నేను ఒక 30-35 కంట్రీస్లలో చూపుతూ ఉంటాను ప్రాక్టీస్ చేస్తాను ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఇలాంటి అమ్మాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో రాజకీయంలో రావాలంటే చాలా ధనం ఉన్న వాళ్ళే వస్తున్నారు ఇప్పుడు అంతా డబ్బే కదండి ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో మన శిరీష ఒక నిరుద్యోగి రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయాలకు రావడానికి ఎంతగానో కృషి చేస్తుంది మొట్టమొదటగా శిరీష మన ప్రభుత్వాలని ఏమాత్రం విమర్శించలేదు నాకు జాబ్ వస్తలేదు అందుకొక నేను ఒక నాలుగు బర్రెల్ని కొనుక్కొని దాని నుంచి సంపాదిస్తున్నా దయచేసి నిరుద్యోగులారా మీరు ఎవ్వరు నిరాశ పడకండి మీరు కూడా బర్లు గొర్లు కొడుక్కొని పెంచుకోండి అన్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ శిరీష మీద సెక్షన్ 505 ఆఫ్ ఐపీసీ ఎందుకు పెట్టారు మీరు గొర్రెల పంపకం అనే పథకం ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది మళ్ళీ గొర్రెల పంపిణీ అప్పుడు ఆరు గొర్రెలు ఇవ్వట్లేదా మీరు గేదెలకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చే వ్యవహారంలో గేదెలకు కూడా ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి అట్లాంటప్పుడు మీరు అఫీషియల్గా బర్రెలు గొర్రెలు కోళ్ళు కొనుక్కొని మరి ఈ నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ ఇచ్చేటప్పుడు ఒక సొంతంగా ఈమె ఒక 40-50 లక్షల నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో సజెషన్ ఇవ్వడం తప్ప అని మనవి చేసుకుంటున్నాము